ఈ మధ్య ప్రతిపక్షాల మాటలకు విమర్శలకు అద్దే లేకుండా పోతోంది. జగన్ను వ్యక్తిగతంగా విమర్శించటంతో పాటు లేనిపోని నిందలు మోపుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలపై దాడికి సైతం వెనకాడటం లేదు. ఈ పరిణామాలన్నీ ఒకెత్తైతే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అదేంటంటే, ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు, కృష్ణ కాంగ్రెస్లో ఉన్నారు, ఎన్టీఆర్ని కృష్ణ ఎంతగా విమర్శించినా ఆయన ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు, ఎన్టీఆర్ అంతటి సంస్కారవంతుడు, సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురిచేశాడని అన్నారు. ఈ కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ని హర్ట్ చేశాయి. తన రాజకీయ ప్రసంగంలోకి చనిపోయిన కృష్ణను లాగాల్సిన అవసరమేముంది? ఎన్టీఆర్కు సంస్కారం ఉందంటే విమర్శించిన కృష్ణకు లేదేనా అని ఓ వర్గం మండిపడుతున్నారు. అయితే లేని వివాదాన్ని కొన్ని పార్టీలు వెనకుండి పొగపెడుతున్నారు. కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించలేదు, కేవలం ఉదహరించారు. పొలిటికల్ గెయిన్ కోసం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ జనసేన నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ షురూ అయింది. రెండు వర్గాలు పాత వీడియోలు తెరపేకి తెస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి సీఎం కాగా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ విధానాలు నచ్చని కృష్ణ ఆయనకు వ్యతిరేకంగా మండలాధీశుడు, గండిపేట రహస్యం, నా పిలిపే ఓ ప్రభంచనం, సాహసమైన ఊపిరి వంటి చిత్రాలు తెరకెక్కించాడు. అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి, దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తనని విమర్శించిన వాళ్లపై వేధింపులకు పాల్పడలేదని, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్కి కౌంటర్గా అక్కినేని నాగేశ్వరరావు చేసిన ఆరోపణల వీడియో వైరల్ చేస్తున్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సీఎం అయినా నేను కలవలేదు, నాకు కలవాలని అనిపించలేదు, అన్నపూర్ణ స్టూడియో విషయంలో ఇబ్బందులకు గురిచేశాడు, రెండోసారి సీఎం అయ్యాక అందరూ నన్ను ఒక్కసారి కలవమని అడిగారు, ఎన్టీఆర్ బుద్ధి మంచిది కాదు, నేను కలవనని నేరుగా చెప్పేశాను అని ఏఎన్ఆర్ కామెంట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్తో విభేదాలపై కృష్ణ గతంలో స్పందించారు. ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఓ సందర్భంలో ఎదురుపడ్డారు. ఏం బ్రదర్, ఎలా ఉన్నారు, నా మీద ఇంకా సినిమాలు తీస్తున్నారా అని అడిగారు. నేను నవ్వుతూ లేదని చెప్పాను. మా మధ్య రాజకీయపరమైన విభేదాలే కాని వ్యక్తిగతమైన వివాదాలు ఏమీ లేవని కృష్ణ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆవేశంలో ఎన్టీఆర్ను పొగిడే క్రమంలో కృష్ణ పేరు తెరపేకి తేవటం కూడా కరెక్టు కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏదైనా కాని వైసీపీ వాళ్లకు ఈ వీడియో ఆయుధంగా మారింది. అయితే ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ తప్పు చేశారా లేదా అనేది ప్రజలే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.